यशोदा आस्पत्रि वैद्युलु हेल्थ बुलेटिन विडुदल चेशारु एडम काली तुंटिकि फ्राक्चर अयिनट्लु सिटी स्कैन लो गुर्तिंचामनि डाक्टर्लु तेलिपारु शस्त्र चिकित्स तर्वात केसीआर कोल्कोडानिकि 6 नुंचि 8 वारालु समयं पडुतुंदन्नारु केसीआर प्रस्तुतं वैद्युल पर्यवेक्षणलो उन्नारनि आयन आरोग्यं निलकडगा उंदनि हेल्थ बुलेटिन्लो डाक्टर्लु तेलिपारु मरोवैपु केसीआर आरोग्य परिस्थितिपै राष्ट्र प्रभुत्वं स्पंदिंचिंदि आयनकु मेरुगैन वैद्य चिकित्स अंदिंचालनि अधिकारुलकु सीएम रेवंत్ రెడ్డి ఆదేశించారు సీఎం ఆదేశాల మేరకు రాష్ట్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి యశోద ఆసుపత్రికి వెళ్లారు అక్కడ కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్ బాత్రూమ్ లో అర్ధరాత్రి జారిపడడంతో కేసీఆర్ ఆయన ఎడమ కాలికి గాయమైంది ఇకపోతే ఆయన్ను అప్పటికప్పుడు సామాజి కూడా ఆ యశోద ఆసుపత్రి తరలించి చికిత్స అందిస్తున్నారు ఆయనకు తుంటి ఎముక విరిగినట్లు వైద్యులు గుర్తించారు సోమాజిగూడ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కేసీఆర్ కు కోరట్ల బిఆర్ఎస్ ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుండ్ల సంజయ్ చికిత్స నిర్వహించనున్నారు డాక్టర్ కల్వకుండ్ల సంజయ్ ప్రముఖ ఆర్థోపెడిషియన్ మరోవైపు ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని కేసీఆర్ కూతురు ఎమ్మెల్సీ కవిత అన్నారు కేసీఆర్ కు స్వల్ప గాయమైందని వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని తెలిపారు అందరి ప్రార్థనలతో కేసీఆర్ త్వరలోనే కోలుకుంటారని కవిత ట్వీట్ చేశారు కేసీఆర్ కు తీవ్ర గాయమవడంపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు కేసీఆర్ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్టు ట్విట్టర్ వేదికగా మోదీ అన్నారు ఇకపోతే తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గాయం అయ్యిందని తెలిసి చాలా బాధపడ్డానని ఆయన త్వరగా కోలుకోవాలని ఆరోగ్యంగా ఉండాలని ప్రార్థిస్తున్నానంటూ కామెంట్స్ చేశారు